So hello friends, welcome back to my channel Meenachari Creations. Iroju video vachesi pregnancy lo unnapudu baby moments gurinchi anninte gurinchi manam clear ga telusukunnam kada. So ee roju kuda moments gurinchi oka video anedi share chestanu nenu. So idi chaala mandiki unna doubt anamata. బేబీ ఒక్కొక్క టైంలో ఎక్కువగా మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది, ఒక్కొక్క టైంలో అసలు మూమెంట్సే ఇవ్వదు. సో ఏ టైంలో ఎక్కువగా కదులుతూ ఉంది బేబీ అని అంటే మీకు తెలియని టైంలో కదులుతూ ఉంటుంది అనమాట. సో దీని గురించి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో బేబీ ఏ టైంలో ఎక్కువ మూమెంట్స్ ఇస్తుందో ఆ టైంలో చెప్పండి, మేము చెక్ చేసుకుంటామంటున్నారు. సో అందరికీ ఒకేలా ఉండదండి, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి రైట్ సైడ్ తెలియచ్చు, కొంతమందికి లెఫ్ట్. ఈ పొజిషన్ల లాగానే కొంతమందికి బేబీ బేబీకి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కొంతమంది పిల్లలకేమో ఫస్ట్ బేబీకి అయితేనేమో పడుకున్నప్పుడు, మీరు రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. కొంతమందికేమో మధ్యాహ్నం టైంలో ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో డిఫరెంట్గా ఉంటుంది. సో నార్మల్గా అందరికీ తెలిసేది, అందరికీ ఒకేలా ఉండేది ఏ టైంలో అంటే, ఎక్కువగా మూమెంట్లు తెలిసేది ఏ టైంలో అంటే, మ్యాక్సిమమ్ ఇదైతే ఎక్కువగా తెలుస్తూ ఉంటాయని చెప్పారనమాట. నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది, నైట్ టైము ఎక్కువగా బేబీ మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ 6 మంత్స్ అయిపోయాక 7 మంత్స్ నుంచి 8 మంత్స్ మధ్యలో బేబీ మూమెంట్స్, మంత్స్ విషయానికి వస్తే మాత్రం 7 మంత్స్ నుంచి 8 మంత్స్కి మధ్యలో ఎక్కువ మూమెంట్స్ అయితే ఇస్తూ ఉంటుంది బేబీ. ఎందుకంటే బేబీ చిన్నగా ఉంటుంది, పొట్టలో ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో బేబీ చక్కగా ఆడుకోవడానికి, మూమెంట్స్ ఇవ్వడానికి, దేనికైనా కానీ పొట్ట అంతా కూడా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది, బేబీ మూమెంట్స్ కరెక్ట్గా ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 7 మంత్స్ ఎవరికైతే పడిందో, 7 మంత్స్ తర్వాత నుంచి ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. 8 మంత్స్ లోపు వరకు, 8 మంత్స్ దాటిన తర్వాత మాత్రం 7వ నెల మొత్తం, 8వ నెల మొత్తం కూడా మనకి మూమెంట్స్ అనేవి చాలా బాగా తెలుస్తూ ఉంటాయి బేబీ. అండ్ 8వ నెల దాటి 9వ నెల పడగానే మూమెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు, ఎందుకు నాకు మూమెంట్స్ తక్కువగా తెలుస్తున్నాయని. ఎందుకు తెలుస్తూ ఉంటాయంటే, తక్కువగా బేబీ పెద్దగా ఆకారంలో పెద్దగా అయిపోతూ ఉంటుంది. అంటే వెయిట్ కూడా చూడండి, 8వ నెల నుంచి 9వ నెల వరకే బాగా వెయిట్ అనేది ఒక 1/2 కేజీ దాకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. సో మొత్తం కంప్లీట్గా 1.5 కేజీకి అబోవ్ బేబీ ఉంటుంది. ఈ 8వ నెల మధ్యలో మాత్రం 1 కేజీ, 1/2 కేజీ నుంచి 1 కేజీ ఇలా ఉంటారనమాట. సో 8వ నెల ఎప్పుడైతే దాటిందో వెంటనే వెయిట్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, బెడ్ ఆకారంలో కూడా చాలా పెద్దగా అయిపోతూ ఉంటుంది. అండ్ పొట్ట కూడా మనది చూడండి, అన్ని రోజులు కనిపించని పొట్ట 8వ నెల పడగానే కనిపిస్తూ ఉంటుంది. సో 8వ నెల నుంచే గ్రోత్ అనేది ఎక్కువగా మొదలవుతుంది. 8వ నెల దాటేసరికి బిడ్డ ఖచ్చితంగా 1.5 కేజీ ఎక్కువనే, అంటే 2 కేజీస్ దగ్గర 2 కేజీ దాకా బేబీ పెరుగుతుంది. సో ఇలా ఉండేసరికి మన పొట్టలో ప్లేస్ అనేది సరిపోదు. సో ఇలా ప్లేస్ సరిపోక బేబీ కదలికలు అనేవి తక్కువగా తెలుస్తూ ఉంటాయి. అందుకు మీకు 9వ నెలలో బేబీ మూమెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. రోజుకి ఒక 3 సార్లు 3 కిక్కింగ్స్ అనేవి ఇవ్వాలి. మొత్తం కంప్లీట్గా కౌంట్ చేసుకుంటే 10 కిక్స్ అయితే బేబీ ఇవ్వాలన్నమాట రోజు మొత్తంలో. అండ్ కొంతమందికి మార్నింగ్ ఈవినింగ్ టైం గురించి కన్ఫ్యూజన్ ఉంది, ఏ టైంలో ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి మూమెంట్స్ అని అడుగుతున్నారు. సో ఎక్కువగా నైట్ టైంలో బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పగలంతా మనం హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాము. సో బేబీకి ఉయ్యాలొగినట్టు అవుతూ ఉంటుంది మనం నడుస్తూ ఉంటే. సో ఇలా నడిచినప్పుడు వాళ్ళకి ఉయ్యాలొప్పినట్టు అయిపోయి కడుపులో హాయిగా బజ్జుంటారనమాట. నైట్ టైంలో మీరు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా. సో నైట్ టైం ఇంకా వాళ్ళకి మెలకు వస్తుంది అనమాట. మెలకు వచ్చి నైట్ మొత్తం కూడా కడుపులో అటు ఇటు మూమెంట్స్ అనేవి ఇస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి సైలెంట్గా అలా ఉంటే మెలకు అనేది వస్తుంది, మీరు అటు ఇటు నడుస్తూ ఉంటే నిద్ర వస్తూ ఉంటుంది. సో బేబీ పడుకున్నప్పుడు మూమెంట్స్ అనేది ఇవ్వదు, బేబీ లేచున్నప్పుడు చక్కగా మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. అందుకే చాలామందికి నైట్ టైం మూమెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, లేదంటే మధ్యాహ్నం టైం మీరు నిద్రపోయినాక కూడా బేబీ మూమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో మీకు గుర్తు లేని టైంలో వాళ్ళ మూమెంట్స్ ఇస్తూ ఉంటారు, అందుకే మీ బేబీ మూమెంట్స్ ఇవ్వట్లేదు అని మీరు టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు పడుకున్నప్పుడు బేబీ కదులుతూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా బేబీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కాసేపు పడుకొని పొట్ట మీద అలా చేయి పెట్టుకొని సైలెంట్గా వింటే మాత్రం ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇలా ఏ టైంలో ఎక్కువ మూమెంట్స్ ఇస్తాయి, మంత్స్ వైజ్ అండ్ డేలో ఎలా ఎక్కువ మూమెంట్స్ ఏ టైంలో తెలుస్తూ ఉంటాయనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను బేబీ మూమెంట్స్ గురించి.
ఇంకా ఎన్ని వీడియోలు చేసుకుంటూ పోయినా మీ డౌట్లన్నీ కూడా క్లియర్ చేస్తూ పోయినా ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో మేజర్ డౌట్ తీసుకొని నేనైతే ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో బేబీ కదలికల గురించి, ఏ టైంలో ఎక్కువగా ఉంటాయనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.